సాయితేజ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సాయితేజ బ్యాక్గ్రౌండ్ అంటే సాయితేజ ఒక చిన్న అంటే లైక్ సాయితేజ అంటే నేనే కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. మా నాన్నగారు ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరూ అంటే ఎంతమంది? మాకు ఇద్దరు అక్కలు ఒక చెల్లి, ఇద్దరు అన్నయ్యలు, నేను. మొత్తం ఎంతమంది? ఆరుగురు. ఆరుగురు? ఓకే. సో ఐదుగురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, నేను బ్యాలెన్స్ ఉన్నాను. మీరు బ్యాలెన్స్ ఉన్నారా? బ్యాలెన్స్ అని కాదు, నేను అట్లా అనమాట. అంటే మీకు పెళ్ళి అయిపోయింది అంటున్నారు జనం అంతా? లేదండి, అవ్వలేదు సార్. అవ్వలేదు? లేదు లేదు, షూర్ షూర్ ఐఎమ్ షూర్ అవ్వలేదు. అదే, ఎందుకంటే పెళ్ళి అయితే ఖచ్చితంగా మహేష్ గారిని పిలుస్తారు కదా, సో అందుకని అవలేదు. అవలేదు. గుడ్. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ మా చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయ్, అండ్ పెద్దక్క కూడా, అండ్ మా బావగారు, వాళ్ళందరూ ఎవరి వర్క్లో వాళ్ళు చేసుకుంటున్నారు. అన్నీ వాళ్ళు, ఒక అన్నయ్య చెఫ్, అండ్ ఇంకొక అన్నయ్య మేనేజర్గా వర్క్ చేస్తున్నారు కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో, వైజాగ్లో. మీరేంటి ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th వరకే చదువుకున్నానండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవుతుంది, లైక్ ఎగ్జామ్స్ రాశాను, అండ్ నేను హైదరాబాద్ వచ్చేసాను. సో హైదరాబాద్ వచ్చేసి ఇంకెక్కడే ఉన్నానండి. అంటే మీరు అంటే అఫీషియల్గా మీ క్వాలిఫికేషన్ 10th? 10th టెన్త్ పక్కా తెలుగు మీడియం నుంచి చదువుకున్నాను. ఓకే ఓకే ఓకే. అదే ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడుతున్నట్టున్నారుగా. ఏదో చదువుకునే టైంలో నేర్చుకున్నాయో, అదే మేబీ అయి ఉండొచ్చు అండి. లైక్ మీలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నేర్చుకున్నాను. ఓకే, అసలు అంటే సినిమా ఇండస్ట్రీకి ఎట్లా వచ్చాడు సాయితేజ? యాక్చువల్లీ మా చిన్నక్క వాళ్ళ అబ్బాయి అప్పట్లో సీరియల్స్ చేసేవాడు అనమాట, లైక్ కొన్ని కొన్ని టీవీ ఛానల్స్లో దేవత అనే ఒక సీరియల్, ఆ తర్వాత కృష్ణ వందే జగద్గురం అని మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాడు. క్రిష్ గారిది? క్రిష్ గారి. సో అందులో చైల్డ్ చిన్న అబ్బాయి అనమాట. సో ఆ షూటింగ్ చూడడానికి అని వస్తూ నేను నాకు కూడా చేయాలి, అంటే నాకు స్టడీస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, సో నేను కూడా చేయాలి, నేను కూడా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పి, సో అలా నేర్చుకొని బెంగళూరు వెళ్ళాను. సో కన్నడలో ఒక 2 ఫిలిమ్స్ చేశానండి, చిన్న చిన్నవి. ఒక చిన్న చిన్న క్యారెక్టర్. ఊరు ఎక్కడ? శ్రీకాకుళం. శ్రీకాకుళం? శ్రీకాకుళం ఎక్కడైనా విలేజ్? శ్రీకాకుళం, ఆమదల వలస. సో హైదరాబాద్ వచ్చేసాను, మా చిన్నక్క వాళ్ళు ఇంట్లో ఉన్నాను. తర్వాత ఒక 2 ఇయర్స్ పాటు నేను బెంగళూరు వెళ్ళి అక్కడ అంటే ఇక్కడ నాకు తెలుగులో ఎవరు తెలియదు అనమాట. సో నాకు ఆల్రెడీ బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉంటే, సో నేను అక్కడికి వెళ్ళి నేను లైట్గా మేకప్ ఫీల్డ్లో అనమాట ఉంటూ నేను. అతను ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రెండా? ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రెండ్. సో అతనితో కలిసి నేను బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక 2 మూవీస్ చేశానండి. అక్కడ కన్నడలో ఒక 2 మూవీస్ చేశాను. చేయటువంటి ఆర్టిస్ట్గానే? ఆర్టిస్ట్గానే చేశాను. చేసిన తర్వాత నేను మళ్ళీ తెలుగు హైదరాబాద్ వచ్చేసాను. అక్కడ ఎందుకు హైదరాబాద్ వచ్చేసానంటే అక్కడ లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో అప్పట్లో నాకు అంత ఆదాయం లేదు. సో నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చినాక 4 మంత్స్కో 5 మంత్స్కో నాకు వెంటనే జబర్దస్త్ వచ్చింది. సో అట్లా జబర్దస్త్ అప్పర బాబాయ్ గారు, నేను తెలుగులో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట పింకీ అని. అది చేసేటప్పుడు అప్పారావు బాబాయ్ గారు, నేనుంటున్న మీద నా ఇంట్లో షూటింగ్ అవుతుంది, సో అప్పారావు గారు నన్ను చూసి జబర్దస్త్లో చేస్తా అంటే, అప్పట్ రచ్చరావయ్య అన్ని గారు టీంలో నాకు నితిన్ అని భరత్ అని గారు నాకు అవకాశం ఇచ్చారు. సో అలా జబర్దస్త్ ఎంట్రీ అనమాట. సో సాయితేజ్గానే జబర్దస్త్లోకి ఎంట్రీ? సాయితేజగానే. కానీ వచ్చాక మీరు లేడీ గెటప్ చేశారు కదా? అవును, లేడీ వేషాలు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయలేదు. అసలు మిమ్మల్ని చూడగానే లేడీ వేషాలు ఇవ్వాలని ఎట్లా అనుకున్నారు రవి గారు? రచ్చరవి గారా? అప్పుడు ఆయనకి లేడీ గెటప్స్ కావాలండి, ఎందుకంటే వినోద్ అప్పుడప్పుడే వేరే టీమ్స్లో చేస్తున్నాడు, అండ్ శాంతి అప్పుడప్పుడే బిజీ అవుతున్నాడు, అండ్ నేను పవన్ కూడా చేస్తున్నాడు బట్ వేరే వేరే టీమ్స్లో ఉన్నారు. సో రవి అనే గారికి టీంలో లేడీ గెటప్ లేదు, సో అట్లా నాకు అలా అవకాశం ఇచ్చారు. ఫస్ట్ లేడీ గెటప్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అప్పుడు నేను చాలా సంతోషం, అంటే నేను చాలా సంతోషపడ్డాను అప్పుడు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి లైక్ ఐ వాంట్ బికమ్ ఏ గర్ల్ అనమాట. సో నన్ను నేను లేడీ డ్రెస్లో చూసుకునేటప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అంటే వాళ్ళకి అవసరమై మీకు లేడీ గెటప్ ఇచ్చారు, లేకపోతే మీరే మీకు ఇంట్రెస్ట్ కాబట్టి లేడీ గెటప్ ఇవ్వండి నాకు ఏమని అడిగారా? అంటే అంటే మీకు చిన్నప్పటి నుంచి నాకు కోరికలు ఉన్నాయి, కానీ యా బట్ నేను ఎప్పుడు బయట చెప్పుకోలేదు అనమాట. నా స్కూల్ డేస్ లో అవకాశం వచ్చింది కదా, అంటే మిగతా వాళ్ళకి లేడీ గెటప్స్ ఇస్తున్నారు. అవును. సో మీకు కూడా లేడీ గెటప్స్ ఇస్తే మీకు యాక్చువల్లీ నేను అబ్బాయిగాను బాగున్నాను, లేడీ గెటప్ వేసినా సరే అంటే తెల్లగా ఉన్నాను కొంచెం. అప్పుడు ఐ వాజ్ లైక్ ఒక 17-18 ఇయర్స్ అనమాట. ఒక 17 ఇయర్స్ ఎన్నాళ్ళ క్రితం?
ఒక 4 ఇయర్స్ బిఫోర్. సో ఇట్లా బాగుంటాడు తినైతే అని చెప్పేసి సో లేడీ గెటప్ లో నాకు అలా అవకాశం ఇచ్చారు. పైగా నేను అప్పటికి లేడీ గెటప్ నేను వేసింది కన్నడలో కూడా నేను చేసిన లేడీ గెటప్. అక్కడ చూసి చూపించారా? నేను అక్కడ ఫొటోస్ చూపించాను. అండ్ తెలుగులో చేసిన పింకీ షార్ట్ ఫిల్మ్ లో కూడా నేను అనుకోకుండా లేడీ గెటప్ వేసాను. సో ఆ తర్వాత జబర్దస్త్ అనమాట. సో అన్ని అనుకోకుండా కలిసి వచ్చినాయి నాకు. సో అలా జబర్దస్త్ చేశాను. సో అంటే ఇలా ఇలా లేడీ గెటప్లు వేయడం వల్ల మీకు ఫిమేల్ ఫెమినిజం మీద ఇంట్రెస్ట్ పెరిగిందా? లేకపోతే? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయిలాగా డ్రెస్అప్ అవ్వాలని, అమ్మాయిలాగా ఉండాలని, అమ్మాయిలాగానే బిహేవ్ చేసేవాడిని వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ డేస్. సో అట్లా అనమాట. సో అంటే మెంటల్గా మీకు ఇలా అనిపించేది, బట్ ఫిజికల్ బిహేవియర్ ఎట్లా ఉండేది? ఫిజికల్ బిహేవియర్ కూడా మగవాళ్ళలాగే ఉండాలి. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ వేరు, వీళ్ళ బాడీ లాంగ్వేజ్. యాక్చువల్లీ ఏంటంటే బయట చూడడానికి అంటే ఒక అబ్బాయి ముసుగు తొడుక్కున్న అమ్మాయిని అనుకోండి, ఇంకా అంతే. నేను అంతకంటే ఇంకో ఏం చెప్పలేను. అంటే అట్లాంటి ఈజీగా అర్థమవుతుంది అందరికీ. మీ బాడీ లాంగ్వేజ్ కూడా అట్లానే ఉండేది. అట్లనే ఉండేది. మరి మీ పేరెంట్స్ ఇంట్లో అడగలేదా ఏంట్రా నీ నీది? వాళ్ళు అడగలేదండి. ఈ రోజు నాకు క్వశ్చన్ చేయలేదు. అమ్మాయిలాగా చేయిలూపుతున్నావు, అమ్మాయిలాగా నడుస్తున్నావు ఏంటని ఎప్పుడు అడగలేదా? మా పెద్ద అక్క ఒక 2 సార్లు అడిగారు. బట్ నాకు ఉన్నది కూడా ఆల్మోస్ట్ అందరూ అమ్మాయిలే ఫ్రెండ్స్ ఉన్నారు. అబ్బాయిలు చాలా తక్కువ మంది. అది వాళ్ళ మీద కౌంట్ చేసుకోవచ్చు, ఒకళ్ళిద్దరు ముగ్గురు పేర్లు లెక్క పెట్టుకుంటే. అంటే అమ్మాయిలు ఫ్రెండ్స్ గా ఉండడం కారణం అంటే మీరు అబ్బాయికి కూడా అందంగా ఉన్నారని, లేకపోతే మీ బాడీ లాంగ్వేజ్ చూసి? లేదండి, నేను చిన్నప్పటి నుంచి అమ్మాయి లాగానే ఉన్నాను, అమ్మాయి లాగానే చేశాను. సో అమ్మాయి లాగా అవ్వాలని నా మనసులో ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, నేను ఒక ముసుగు తడుక్కున్న అమ్మాయిని అని. అంటే మీ వరకు రండి, మీ వరకు మీకు ఒక అమ్మాయిలా ఉండాలని మీరు ఫిక్స్ అయ్యారు, మీరు అలా ఉన్నారు. సో నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి అమ్మాయిలతోనే మింగిల్ అవ్వటం, అమ్మాయిలతోనే మాట్లాడటం. కరెక్ట్, వాళ్ళు రిసీవ్ అట్లా చేసుకున్నారని. ఇప్పుడు మీ ఫీలింగ్ చిన్నప్పుడు అంటే అప్పట్లో వాళ్ళకి అవన్నీ తెలియదు కదండి, వీడు అట్లా అంటే సాయి ఇట్లా అది ఇది అని చెప్పేసి. సో మేము అందరం ఫ్రెండ్స్ గానే ఉన్నాను. లైక్ నా స్కూల్ ఫ్రెండ్స్ ఒకళ్ళే, నా కాలేజ్ ఫ్రెండ్స్ ఒకళ్ళే అనమాట. సో నాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అట్లా. సో మదర్ కూడా ఎప్పుడేమన్నా నాకు ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదండి. మా మదర్ అబ్జెక్షన్ కాదు, ఏంటి చేంజ్ కనబడదు? లేదండి, ఎప్పుడు నేను బాధపడతానని మేబీ వాళ్ళకి అనిపించి ఉంటుంది. అనిపించకుండా ఎవరికి ఉంటుంది ఈ రోజుల్లో? అనిపించి ఉంటుంది, బట్ నేను బాధపడతానని నన్ను అయితే ఈ రోజు క్వశ్చన్ చేయలేదండి ఎవరును. అందులోనే నేను చేసింది జబర్దస్త్ అప్పటికే. సో కాబట్టి నాకు ఎవరు క్వశ్చన్ చేయలేదండి. ఓకే, ఎన్నాళ్ళు చేశారు సాయి తేజ్ గా జబర్దస్త్ లో? ఐ థింక్ ఒక 3 ఇయర్స్ చేసి ఉంటా అండి. 3 ఇయర్స్ చేశాను. తర్వాత యూ టుక్ ఏ డిసిషన్? అవునండి, ఆపరేషన్ చేయించుకోవాలి. అవునండి, అవునండి. సో తర్వాత అప్పటికి నేను కొంచెం బిజీగానే ఉన్నాను. లైక్ అప్పుడే బాలకృష్ణుడు మూవీ చేస్తున్నాను, తర్వాత ఏమో మనసైనోడు, ఇవన్నీ అవుతున్నాయి అండ్ జబర్దస్త్ అవుతుంది. సో నేను అనుకున్నాను నాకు కొంత వయసు వచ్చిన తర్వాత నేను మళ్ళీ అమ్మాయిగా మారినా సరే ఆ లుక్ రాదు. లైక్ అప్పటికే కొంచెం బాడీ గ్రోత్ అవ్వటం కానీ లేకపోతే బియర్డ్ గ్రోత్ అవ్వటం కానీ, సో ఇట్లా ఉంటుంది అనమాట. ఎందుకు చిన్న అయితే నేను చిన్న వయసులోనే అవ్వాలి. అందుకని నేను ఇవాళ అనుకున్నాను, డే ఆఫ్టర్ టుమారో కల్లా అంతా అయిపోయిందండి. ఎక్కడ చేయించుకున్నారా? ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో? యా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ. ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్.